everyone, welcome back to my channel. In today's video, I want to discuss about slope deflection method. Generally, this slope deflection method ni enduku use chestarante, used to analyze. Generally, this method is used to analyze indeterminate type of structures. Indeterminate structures. For beams and frames. So general ga ee slope deflection method anedi indeterminate structures ki ante beams ki frames ki ee type of method ni use chestar anamata. Asalu first ee slope deflection method ni in 1914 Gauch A. Mani, he is the scientist. He is the scientist who introduced slope deflection method. In 1914 lo ee Gauch A. Mani garu slope deflection method ni introduce chesaru. Okay na, more than 10 years this method is used. అంటే అప్ టు వన్ డికేట్ దిస్ టైప్ ఆఫ్ మెథడ్ ఈజ్ యూస్డ్. అంటే ఏంటంటే ఒక స్ట్రక్చర్ని డిటర్మైన్ అనలైజ్ చేయాలనంటే మోర్ దాన్ అప్ బిఫోర్ 10 ఇయర్స్ బ్యాక్ ఈ మెథడ్ యూజ్ చేసుకొని ఒక స్ట్రక్చర్ని అనలైజ్ చేశారు. ఎప్పటి వరకు ఈ టైప్ ఆఫ్ మెథడ్ని అనలైజ్ చేశారనంటే అంటిల్ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసేంత వరకు. అంటిల్ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ method is introduced. అంటే ఏంటి అని అంటే ఈ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ అనేది మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అనేది మళ్ళీ నెక్స్ట్ సైంటిస్ట్ గారు ఇంట్రడ్యూస్ చేసేంత వరకు ఈ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ని యూజ్ చేసుకొని బీమ్స్ని కానీ ఫ్రేమ్స్ని కానీ అనలైజ్ చేసేవాళ్ళు. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది దిస్ కాన్సెప్ట్ ఈజ్ యూస్డ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ గేట్ ఎగ్జామ్స్లో కానీ ఈ ఇంట్రొడక్షన్ పార్ట్ మీకు చాలా హెల్ప్ అవుతుందమ్మా. నెక్స్ట్ వన్, స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్కి అనదర్ నేమ్ ఏంటి అని అంటే ఈ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ మనం డిస్ప్లేస్మెంట్ మెథడ్ అని కూడా అని అంటారు. ఇట్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్మా. ఈ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ మనం డిస్ప్లేస్మెంట్ మెథడ్ అని కూడా అని అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ అంటే ఏంటో మనకు తెలియాలి కదా. అసలు ఎందుకు ఈ నేమ్ వచ్చిందో తెలుసుకుందాం. సీ హియర్, డిస్ప్లేస్మెంట్ మెథడ్. అసలు జనరల్గా మనకి అనలైజ్ చేయాలంటే టూ మెథడ్స్ అనేవి ఉంటాయి, మీకు ఐడియా ఉండే ఉండొచ్చు. ఏంటది? ఫోర్స్ మెథడ్ అండ్ డిస్ప్లేస్మెంట్ మెథడ్. అసలు ఈ డిస్ప్లేస్మెంట్ మెథడ్కి నేమ్ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ అని ఎందుకు వచ్చిందంటే రీజన్ ఏంటి అని అంటే రీజన్ బిహైండ్ ఈజ్ ఇన్ డిస్ప్లేస్ ఐఎమ్ నోటేటింగ్ యాజ్ డిఎం. ఓకే, డిఎం ఇన్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ we assume rotation. ante enti rotation? It is nothing but ma theta. Rotation and displacement ante is display nothing but settlement ma. Ante enante delta as unknowns. Unknowns and solve them. Ante I will say clearly, wait, solve chesi next and then we calculate forces and moments from them. Okay na, ante enti anante ee displacement method lo rotations ante theta displacement anevi common ga untai kada. Theta slope anamata, displacement rotation slope antunnanma. Ikkada ఈ అన్నోన్స్ని ఫస్ట్ వీళ్ళు రొటేషన్స్ని డిస్ప్లేస్మెంట్ యాజ్ అన్నోన్స్గా అజ్యూమ్ చేసుకొని ఈ రొటేషన్ డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ వచ్చిన వాల్యూస్ నుండి ఫోర్సెస్ అండ్ మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేస్తారమ్మా. దాన్ని డిస్ప్లేస్మెంట్ మెథడ్ అని అంటారు. ఈ డిస్ప్లేస్మెంట్ మెథడ్ యొక్క ఎగ్జాంపుల్సే స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్, మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. Moment distribution method.
So now we are discussing about slope deflection method nomma. So ante enti ee displacement method yokka example is slope deflection kaabatti. So slope deflection method ki other name enti anante displacement method anantaru. Okay na. Next important one is, in this method kinematic indeterminacy is less than static indeterminacy. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్లో కానీ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో కానీ కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది విల్ బి వెరీ లెస్ కంపేర్డ్ టు స్టాటిక్ ఇండిటర్మినెన్సీ. అంటే దాని యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ బీమ్ తీసుకోండి, దాని యొక్క డిగ్రీ ఏమవుతుందంటే 3 అవుతుంది, రైట్? బట్ కమింగ్ టు ద కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిక్స్డ్ బీమ్ తీసుకుంటున్నాను ఇక్కడ, దీని యొక్క స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే ఏంటంటే ఆర్ మైనస్ ఆర్ కదమ్మా డిగ్రీ. సో ఆర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అన్నోన్స్. సో 3 and 3, 6. స్మాల్ ఆర్ అంటే ఏంటి? అది ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఆర్ మైనస్, సో ఇక్కడ డిగ్రీ ఎంత? 3 అన్నమాట. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ అన్నోన్ డిస్ప్లేస్మెంట్స్. నెంబర్ ఆఫ్ అన్నోన్ డిస్ప్లేస్మెంట్స్. డిస్ప్లేస్మెంట్స్ అంటే ఏంటది? సో కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే ఏంటి అని అంటే ఇది స్టాటిక్ అన్నమాట. ఇది స్టాటిక్ ఇండిటర్మినెన్సీకి ద వాల్యూ ఈస్ 3. జనరల్గా కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే ఏంటి? అన్నోన్ డిస్ప్లేస్మెంట్స్ అన్నమాట. సో అన్నోన్ డిస్ప్లేస్మెంట్. సో అన్నోన్ డిస్ప్లేస్మెంట్స్ అనేవి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిక్స్డ్ బీమ్ ఉంది, దీనికి అన్నోన్ డిస్ప్లే, జనరల్గా దీనికి ఫిక్స్డ్ కింద హారిజాంటల్ ఫోర్స్, వర్టికల్ ఉంటుంది, మూమెంట్ యాక్ట్ అవుతుంది. దీనికి కూడా అంతే, హారిజాంటల్, వర్టికల్ అండ్ మూమెంట్ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్స్ అనేవి ఉండవు అనమాట. వై? బికాస్ ఇక్కడ మూమెంట్ యాక్ట్ అవుతుంది, హారిజాంటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అండ్ వర్టికల్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. సో కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ ఫర్ ఏ ఫిక్స్డ్ బీమ్ అనేది 0 అనమాట. ఓకేనా? సో కంపేర్ టు ఇది ఒక ఇది కూడా ఫిక్స్డ్ బీమే, బట్ కమింగ్ టు ది స్టాటిక్ ఇండిటర్మినెంట్, ఇది ఏమొచ్చేసరికి కైనమాటిక్ ఇండిటర్మినెంట్. అంటే ఏంటిది, ఈ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్లో ఎప్పుడైనా సరే కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది విల్ బి వెరీ లెస్ కంపేర్ టు ద స్టాటిక్ ఇండిటర్మినెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకేనా? దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. మా హోల్ చాప్టర్ డిపెండ్స్ అపాన్ దీస్ సైన్ కన్వెన్షన్స్ ఓన్లీ. హియర్ క్లాక్ వైజ్ సైన్ కన్వెన్షన్స్. క్లాక్ వైజ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ మై క్లాక్ వైజ్ డైరెక్షన్, ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ పాజిటివ్. యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, దిస్ ఈజ్ మై యాంటీ క్లాక్ వైజ్ సింబల్, దిస్ ఈజ్ టేకన్ యాజ్ నెగటివ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ సైన్ కన్వెన్షన్. ఓకేనా? సైన్ కన్వెన్షన్స్ అంటే మూమెంట్స్కి ఎఫెక్ట్ డ్యూ టు మూమెంట్స్, మూమెంట్స్కి వచ్చేసరికి క్లాక్ వైజ్ ఐఎమ్ టేకింగ్ యాజ్ పాజిటివ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఐఎమ్ టేకింగ్ యాజ్ నెగటివ్. నెక్స్ట్ సైన్ కన్వెన్షన్ ఈజ్ రొటేషన్స్. రొటేషన్స్, ఓకే, రొటేషన్స్ ఈజ్ మూమెంట్ produced due to rotations, moment produced due to rotations వచ్చేసరికి క్లాక్ వైజ్ ఈజ్ టేకన్ యాజ్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ ఈజ్ టేకన్ యాజ్ నెగటివ్. ఓకేనా? అంటే ఏంటంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఒక కంటిన్యూస్ బీమ్ తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇట్ విల్ డిఫార్మ్ లైక్ దిస్. ఓకే, సమ్ యాంగిల్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఇఫ్ దిస్ రొటేషన్ ఈజ్ టేకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, అంటే ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక ఈ రొటేషన్ ఫామ్ అవుతే ఇట్ ఈస్ టేకన్ యాజ్ పాజిటివ్. అంటే హియర్ పాజిటివ్ రొటేషన్ ఈస్ ఫార్మ్డ్. ఓకేనా? నెక్స్ట్ హియర్ if rotation here, rotation is taking in this direction, and see here,
మీకు క్లియర్గా స్పెసిఫై చేస్తున్నాను సీయ, టీటా అనేది ఈ డైరెక్షన్లో కనుక సీయ, ఈ డైరెక్షన్ అంటే యాంగిల్కి టీటా అనేది ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతే ఇట్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్. అదే కనుక దిస్ ఈజ్ మై యాంటీ క్లాక్ వైజ్, ఓకేనా? సో దీనికి ఇది యాంటీ క్లాక్ వైజ్, ఈ యారో అనేది ఇంపార్టెంట్ అనమాట. యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే దాని యొక్క రొటేషన్ ఈజ్ దిస్ టీటా ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్. ఈ మూమెంట్ ప్రొడ్యూస్ డ్యూ టు రొటేషన్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ మా క్లాక్ వైజ్గా మనం తీసుకుంటే ఈ యాంగిల్ అనేది స్లోప్ యాంగిల్ సారీ రొటేషన్ యాంగిల్ అనేది టీటా అనేది క్లాక్ వైజ్ యాంగిల్లో తీసుకుంటే మూమెంట్ ప్రొడ్యూస్ డ్యూ టు రొటేషన్ వచ్చి విల్ బి పాజిటివ్. యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ తీసుకుంటే ఇట్ ఈస్ నెగిటివ్. ఓకేనా? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ కన్వెన్షన్. చాలా కన్ఫ్యూజ్ అవ్వకండి. రొటేషన్ వచ్చేసరికి అంటే ఈ టీటా అనేది క్లాక్ వైజ్ రొటేషన్లో కనుక తీసుకుంటే దాని యొక్క మూమెంట్ ప్రొడ్యూస్ డ్యూ టు రొటేషన్ ఇస్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ అయితే నెగిటివ్. ఓకేనా? నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ కన్వెన్షన్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ సెటిల్మెంట్. ఐఎమ్ నోటేటింగ్ దిస్ సెటిల్మెంట్ యాజ్ డెల్టా. కొన్ని టెక్స్ట్ బుక్స్లో దే విల్ మెన్షన్ లైక్ దిస్ ఆల్సో సింబల్ డెల్టా. డోంట్ కన్ఫ్యూజ్ మా. సీ హియర్, డెల్టా విల్ బి పాజిటివ్. ఓకే, వెన్ ఇట్ విల్ బి పాజిటివ్ మా? సో దిస్ ఈజ్ డెల్టా విల్ బి పాజిటివ్ when it leads in clockwise rotation. Delta will be negative. Delta will be negative when it leads in యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అంటే ఏంటో అర్థమై ఉండదు కదా. సీ హియర్, డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఫిక్స్డ్ బీమ్. ఓకేనా? సో ఇక్కడ సింకింగ్ ఈజ్ నథింగ్ బట్ సెటిల్మెంట్ మా. సో ఇఫ్ ఇట్ ఈస్ సెటిల్డ్, ఇక్కడ ఏంటది ఫిక్స్డ్ కాబట్టి స్లోప్ ఈజ్ జీరో, సో ఇట్ విల్ సింక్ లైక్ దిస్. ఓకేనా? అండ్ ది సెటిల్మెంట్ ఈజ్ డెల్టా. దట్ మీన్స్ వెన్ సెటిల్మెంట్ ఈజ్ టేకెన్ ప్లేస్ అట్ బి పాయింట్, అంటే దిస్ ఈజ్ మై డెల్టా, సమ్ రొటేషన్, ఇఫ్ ద రొటేషన్ వెన్ లీడ్స్ ఇన్ దిస్ డైరెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై రొటేషన్ ఈజ్ టేకింగ్ ఎస్ టీటా నోమా. వెన్ ఇట్ లీడ్స్ ఇన్ క్లాక్ వైజ్ రొటేషన్ అంటే ఏంటది, ఈ దిస్ ఈజ్ ద సైన్ కన్వెన్షన్. సో ఈ క్లాక్ వైజ్ రొటేషన్ కనుక యాక్ట్ అయినప్పుడు, సో క్లాక్ వైజ్ వచ్చేసరికి డెల్టా విల్ బి పాజిటివ్ వెన్ ఇట్ లీడ్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అలా కాకుండా వెన్ సింకింగ్ ఈజ్ టేకెన్ ప్లేస్ లైక్ దిస్. ఓకే, దిస్ ఈజ్ మై రూట్, దిస్ ఈజ్ మై యాంగిల్, దిస్ ఈజ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో వెన్ రొటేషన్ ఈజ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ డెల్టా విల్ బి, దిస్ ఈజ్ మై సెటిల్మెంట్ మా డెల్టా. సో ఇట్ విల్ బి, డెల్టా విల్ బి పాజిటివ్ వెన్ ఇట్ లీడ్స్ ఇన్ క్లాక్ వైజ్ రొటేషన్, అంటే దిస్ ఈజ్ మై క్లాక్ వైజ్ రొటేషన్. ఈ క్లాక్ వైజ్ రొటేషన్లో కనుక యాక్ట్ అవుతే సెటిల్మెంట్ డెల్టా అనేది పాజిటివ్. అలా కాకుండా యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో కనుక యాక్ట్ అవుతే దిస్ సెటిల్మెంట్ విల్ బి నెగిటివ్. ఓకేనా? కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎలా రాస్తారనంటే డెల్టా విల్ బి పాజిటివ్ ఈఫ్ రైట్ సైడ్ సపోర్ట్ ఈజ్ బిలో లెఫ్ట్ సైడ్ సపోర్ట్. రైట్ సైడ్ సపోర్ట్ ఈజ్ బిలో అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద డయాగ్రామ్. అదే డెల్టా విల్ బి నెగిటివ్ వెన్ లెఫ్ట్ సపోర్ట్ ఈజ్ బిలో ద రైట్ సైడ్ బిలో ద రైట్ సైడ్ సపోర్ట్.
ఓకేనా? ఏం లేదమ్మా, ఈ డెల్టా వాల్యూ అనేది క్లాక్ వైజ్ రొటేషన్లో యాక్ట్ అవుతే దట్ సెటిల్మెంట్ విల్ బి టేకింగ్ యాజ్ పాజిటివ్. ఈ డెల్టా వాల్యూ అనేది వెన్ రొటేషన్ ఈస్ టేకింగ్ ఎస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ విల్ బి పాజిటివ్, వెన్ దిస్ రొటేషన్ ఈస్ టేకింగ్ ఎస్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్లో యాక్ట్ అవుతే ఇట్ విల్ బి టేకింగ్ యాజ్ నెగటివ్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇలా రాస్తారనమాట, రైట్ హ్యాండ్ సపోర్ట్ అనేది ఈ దిస్ ఈజ్ మై రైట్ హ్యాండ్ సపోర్ట్ ఈజ్ బిలో ద లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్, ఈ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ నుంచి వచ్చిన రొటేషన్ అనేది దిస్ ఈజ్ డయాగ్రామ్, అప్పుడు పాజిటివ్ అని యాక్ట్ అవుతుంది, దిస్ ఈజ్ నెగటివ్. జస్ట్ యూ రిమెంబర్ దిస్ వన్ మా, క్లాక్ వైజ్ రొటేషన్ యాక్ట్ అవుతే డెల్టా విల్ బి పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అంటే నథింగ్ బట్ తీటా, ఇఫ్ ఇట్ ఈస్ యాక్టింగ్ ఇట్ ఈస్ టేకన్ యాజ్ నెగటివ్. ఓకేనా? దిస్ ఈస్ ద సింపుల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ స్లోప్ రిఫ్లెక్షన్ మెథడ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అప్లికేషన్స్. వేర్ వీ విల్ యూస్ దిస్ టైప్ ఆఫ్ స్లోప్ రిఫ్లెక్షన్ మెథడ్, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎక్కువగా ఈ స్లోప్ రిఫ్లెక్షన్ మెథడ్ అనేది కంటిన్యూస్ బీమ్స్కి, నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రేమ్ వితౌట్ సైడ్ స్వే, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫ్రేమ్ విత్ సైడ్ స్వే. ఇది నేను ప్రాబ్లమాటిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో ఈ త్రీ టైప్ ఆఫ్ బీమ్స్లో మనం యూజ్ చేస్తాం. ఓన్లీ వన్ కండిషన్ ఈజ్ రిజిడ్ జాయింట్ స్ట్రక్చర్స్, అన్ని జాయింట్ స్ట్రక్చర్స్ అనేవి మనం రిజిడ్గా కన్సిడర్ చేసుకొని మాత్రమే చేస్తాను. ఈ పాయింట్ నేను మీకు అసెంప్షన్స్లో మీకు క్లియర్గా డిస్కస్ చేశాను. సీ హియర్ ఆల్ ద జాయింట్స్ ఇన్ ద ఫ్రేమ్, ఇన్ ద ఫ్రేమ్ ఐదర్ బీమ్ అయినా సరే ఆల్ ద జాయింట్స్కి వచ్చేసరికి ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ పాజిటివ్. ఐదర్ ఫర్ ఏ కంటిన్యూస్ బీమ్స్, ఐదర్ ఫర్ ఏ ఫ్రేమ్స్ విత్ సైడ్స్ వే, ఫ్రేమ్స్ విత్ వితౌట్ సైడ్స్ వే, విత్ సైడ్స్ వే, ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్కైనా స్లోప్ రిఫ్లెక్షన్ మెథడ్లో అన్ని జాయింట్ స్ట్రక్చర్ జాయింట్ మెంబర్స్ అన్ని నేను రిజిడ్గా కన్సిడర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాను. ఐ థింక్ యూ హ్యావ్ ఎవ్రీ వన్ హ్యావ్ అండర్స్టాండ్ మై సింపుల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ స్లోప్ రిఫ్లెక్షన్ మెథడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ద డెరివేషన్ ఆఫ్ స్లోప్ రిఫ్లెక్షన్ మెథడ్. థ్యాంక్ యూ సో మచ్.